ఆటోమొబైల్ పొల్యూషన్ కంట్రోల్ టెక్నిక్. దీని ద్వారా ఆల్ ఆటోమొబైల్స్ నుండి మనకి మెయిన్గా పొల్యూషన్ అనేది ఫామ్ అవుతుంది. ఈ మెయిన్గా ఏం ఫామ్ అవుతుందంటే కార్బన్ మోనాక్సైడ్ అనేది రిలీజ్ అవుతుంది. రిలీజ్ అయినప్పుడు ఈ వాటర్ క్యాన్ అనేది యూజ్ చేయడం వల్ల తర్వాత ఒక సైలెన్సర్కి పైప్ పెడతాం. పైప్ పెట్టి దానికి ఎగ్జాస్ట్ బయటకు వెళ్ళడానికి ఒక పైప్ పెడతాం. దీంతో మెయిన్గా మనకి కార్బన్ మోనాక్సైడ్స్, సల్ఫర్ డయాక్సైడ్స్, నైట్రోన్ ఆక్సైడ్స్ అనేటివి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇవి స్ట్రాంగ్ యాసిడ్స్ అన్నమాట. వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు వీక్ యాసిడ్స్గా మారిపోతాయి. ఇలా వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మనకి సల్ఫర్ డయాక్సైడ్స్, నైట్రిక్ యాసిడ్స్ గాను అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్స్ గాను మారుతాయి. సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ ఆమ్లము వచ్చేసి బేస్ రూపంలో బయటకు అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా మనం పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్లో డిక్రీస్ చేయవచ్చు. దీనివల్ల కాజెస్ అనేటివి కూడా తక్కువ అవుతాయి. ఇలా యూజ్ చేయకోకుండా మనం వాడడం వల్ల మనకి సెవరల్ కాజెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతాయి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.